మన ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి ఆ ఉదయగిరి నియోజకవర్గంలో ఆ గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? కాకర్ల సురేష్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి. కాకర్ల సురేష్ అనే అంటున్నారు. కాకర్ల సురేష్ గారు చేస్తున్న మంచి పనులు ఏంటి? ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటి ప్రజల కోసం? అదే, ఏదైనా ఇబ్బంది పడ్డవాళ్ళకి 10,000 ఇటు అన్న క్యాంటీన్ వైద్యం. ప్రజల కోసం కాకర్ల సురేష్ గారు 200 మందికి ఫ్రీగా ఆరోగ్యం బాగుండాలనేది టెస్ట్ చేస్తున్నారు కదా, ఆయన సొంత డబ్బులతో, ఎలా ఉంది మీకు? కాకర్ల సురేష్ గారు ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ప్రజలు సంతోషంగా ఉండాలని, దానిపై మీ అభిప్రాయం ఏంటి? బాగుంది, బాగుంది. ఆయన చేస్తున్న సేవలపై వైసీపీ నాయకులు కొంతమంది ఆరోపిస్తున్నారు, దానికి మీరే ఇష్టం, మనమేం చెప్పలేము. అది వాళ్ళ ఇష్టం, అది మనకు తెలిసి కొంచెం పర్వాలేదు, బాగుంది, సేవా కార్యక్రమం చేస్తున్నాడు. ఫైనల్గా ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరిని చూడాలనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? నా వరకు అయితే కాకర్ల సురేష్. థ్యాంక్ యూ. ఓకే, ప్రస్తుతం మనం ఉదయగిరి నియోజకవర్గ విషయానికి వస్తే, కాకర్ల సురేష్ గారు మేకపాటి కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు, వాళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? కాకర్ల సురేష్ గారు టికెట్ తీసుకోక ముందు నుంచి కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో 8 మండలాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నారు. అదేవిధంగా పేదలకి సంజీవని బస్సు అయితేనేమి, అన్నా క్యాంటీన్ అయితేనేమి, అందరికీ సేవ చేస్తూ చాలా దగ్గరగా మమ్మీ ప్రజలతో తిరుగుతూ మమేకంగా ఉన్నారు. మేకపాటి కుటుంబం గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గానికి చేసిందంటే ఏమి లేదు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే నేషనల్ హైవేలు అయితేనేమి, డెవలప్మెంట్ సిమెంట్ రోడ్లు అయితే, ప్రతి డెవలప్మెంట్ విషయానికి వస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగింది. కాబట్టి మన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినటువంటి కాకర్ల సురేష్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాం. ఉదయగిరికి టీడీపీ తరఫున నిలబడే కాకర్ల సురేష్ గారు ఒక మంచి అభ్యర్థిగా మీరు భావిస్తున్నారా? టీడీపీ తరఫున ఒక మంచి క్యాండిడేట్ చేయాలని మీరు భావిస్తున్నారా? 100% అండి, దాంట్లో తిరిగే లేదు. మంచి అభ్యర్థి ఆయన రాజగోపాల్ రెడ్డితో కాకర్ల సురేష్తో పోల్చుకుంటే అసలు పోల్చలేము. అది సేవా కార్యక్రమాలు కావచ్చు, అన్ని విధాలుగా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, 25,000 పై మెజార్టీతో గెలుస్తారని నేను అనుకుంటున్నానండి. ఎలా ఉంది ఈ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి గెలుపు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కాకర్ల సురేష్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఎవరు గెలుపోటములకి సిద్ధంగా ఉన్నారు? ఆయన కాకర్ల సురేష్ గారు కొద్దిగా ఫేవర్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన కొన్ని చేస్తున్నారు కదా, ఈ బండ్లు, తోపుడు బండ్లు, క్లాంగ్లు, వీళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు. ఎవరు వెళ్ళినా కాదనుకుంటే ఎంతో కొంత ఆయన తోసిన వరకు ఇస్తున్నారు. రాబోతున్న ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి కాకర్ల సురేష్ గారు ఎంత మెజార్టీతో ఈసారి ఎన్నికబోతున్నారు? మెజార్టీతో గెలవచ్చు. ఆయన రోజు ప్రజల ఆరోగ్యం కోసం ఫ్రీగా 200 మందికి డైలీ ఉచిత ఆరోగ్య సదుపాయం కల్పిస్తున్నారు కదా, ఎలా ఉంది? టాక్ ఏంటంటే బాగుంది ఆయన రెస్పాన్స్ చూస్తే. మహిళలకి బ్యూటీ కోర్సులు కానీ, కుట్టు మిషన్లు కానీ, మరెన్నో సంక్షేమ పెళ్లి కానుకలు ఇస్తున్నారు కదా, ఎలా ఉంది? బాగుంది. ఫైనల్గా కాకర్ల సురేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? వెరీ గుడ్. మన ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి కాకర్ల సురేష్ గారు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కాకర్ల సురేష్ అయితే అనుకూలంగా ప్రజాసేవ చేయగల శక్తి అతను ఉండొచ్చు అని నా అభిప్రాయం. అవతున్న ఎన్నికల్లో కాకర్ల సురేష్ గారు ఎంత మెజార్టీతో ఇక్కడ గెలుస్తారు అనుకుంటున్నారు? బహుశా 15 నుంచి 20,000 మెజార్టీగా రావచ్చు నా అభిప్రాయం. ప్రజల కోసం, ఆరోగ్యం కోసం ఆయన ఫ్రీగా 200 మందికి ఉచిత ఆరోగ్య సౌకర్యం కల్పిస్తున్నారు కదా, ఆయన సొంత డబ్బుతో, ఎలా ఉంది? బాగానే ఉంది, పొజిషన్ కూడా బాగానే ఉండొచ్చు కూడా. కాకర్ల సురేష్ గారు చేస్తున్న సేవలపై కొంతమంది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు, దానికి మీరేమంటారు? అది తప్పు, సేవ చేసేదని వైసీపీ వాళ్ళు చేయొచ్చు, తెలుగుదేశం వాళ్ళు చేయొచ్చు, దేనికైనా మేము ఒక సంసిద్ధంగానే ఉన్నాము. చేసిన వాళ్ళు మనం వాళ్ళని అనుకూలంగా మనం చెప్పుకోవాలా, ఏదైనా విషయం కరెక్ట్గానే చేస్తున్నాడు. ఇంకా సేవ అతని ఎమ్మెల్యే అయితే ఇంకా భవిష్యత్తులో బాగా మంచి కార్యక్రమం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? ఇక్కడ కాకర్ల సురేష్ వస్తేనే మంచిదని నా అభిప్రాయం అంతే. లేక కాకర్ల సురేష్ గారు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరికి గెలుపోటములకి ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఎక్కువ మామూలుగా కాకర్ల సురేష్ గారు ఉండడం, వాళ్ళు మేకపాటిలో ఏం వర్క్ చేయలేదు. కాకర్ల సురేష్ మంచి పనులు చేస్తున్నాడు, వ్యక్తిగతంగా మంచోడు, కొంతమందికి సహాయం చేస్తున్నాడు, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉండే వాళ్ళకు దాని వరకు చాలా సహాయం చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేసిన వాళ్ళు కాదు మేకపాటి వాళ్ళు, అది అంతేగా నాకు తెలిసిన కాడికి ఇంకేం లేదు. కాకర్ల సురేష్ గారు ఈ ప్రజల కోసం చేస్తున్న సేవలపై కొంతమంది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు, దానికి మీరేమంటారు? దానికి వ్యతిరేకం కానీ ఏంటంటే కొత్తగా చేస్తున్నాం, మేము అధికార పార్టీలో ఉన్నామని గొప్ప రాజకీయ నాయకులని వాళ్ళు పలుకుబడి డబ్బు ఉన్నారు కాబట్టి ఈయన కేర్లెస్గా చూస్తున్నాం, అంత తప్పితే ఇంకేం లేదు. మధ్యతరగతి మనిషి అన్ని కష్ట సుఖాలు తెలిసినాడు, భేద సేదకి సహాయం చేస్తున్నాడు, పంచుతున్నాడు. ఆయన వరకు మంచి వ్యక్తి, భేదలకి సహాయం చేసిండు, బండ్లు ఇచ్చిండు, ఈ ఊళ్ళో అందరికీ బాగలేదంటే ఆరోగ్యంగా చూపించిండు, డబ్బులు ఇచ్చిండు. వాళ్ళు మేకపోటోళ్ళు ఎట్టో వాళ్ళు ఏపక్కుండో ఎవరికి ఏం తెలియదు, ధనం కోట్లున్నా వాళ్ళ ముఖం ఎవరు చూసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరు ప్రజలు వచ్చి చేసిన వాళ్ళు కాదు, అది నాకు తెలిసినంతవరకు. అది ఉదయగిరి నియోజకవర్గంలో గెలుపు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కాకర్ల సురేష్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎవరు ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ గెలిచే అవకాశాలు సురేషే. కాకర్ల సురేష్ గారు చేస్తున్న అభివృద్ధి ఏంటి, మంచి పనులు ఏంటి ఇక్కడ?
ఏడ అందరికి అన్నం పెడుతున్నాడు, 5 రూపాయల అన్నము, కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి వాళ్ళకి 10 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు. ఏదో వాళ్ళు సహాయం చేస్తా ఉన్నారు కాబట్టి నమ్మకం ఆయన వస్తాడు అని. మహిళలకి బ్యూటీ కోర్సులు, మిషన్లు, ఎన్నో సంక్షేమ పెళ్లి కానుకలు ఇస్తున్నారు కదా, ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. అందరికి ఆడ భోజనం గానీ అన్ని సదుపాయాలు చేస్తుండడు. ఒక నెల నేర్చుకున్న తర్వాత మిషనీలు ఇస్తుంటారు. నియోజకవర్గానికి సంబంధించి కాకల సురేష్ గారు గెలవడానికి ఎంత అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ వస్తాడని ఒక నమ్మకం ఉంది, మెజార్టీ ఉంది. ఆయన చేస్తున్న సేవలపై కొంతమంది ఆరోపిస్తున్నారు అన్నమాట, వాళ్ళ గురించి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఇవన్నీ తెలిసిన వాళ్ళు అయితే అనరు, తెలియక వాళ్ళు అంటుంటారు. ఇంకా దానికి ఉదయగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ గారిని చూడాలనుకుంటున్నారా? మాకైతే నమ్మకం ఉంది ఆయన్నే గెలుస్తాడు అని. ఈసారి రాబోతున్న 2024 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కాకర్ల సురేష్ గారి యొక్క విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కాకర్ల సురేష్ అని అతను ఊరుకొండపాడు మండలంలో స్వగ్రామం అయినందుకు ఉదయగిరి తాలూకా మెట్ట ప్రాంతం అయిన దానికి ఆయన వచ్చి చూసి ఇక్కడ ప్రజాస్వామ్య ఇబ్బందుల్లో ఉండరు, వాళ్ళ కష్ట సుఖాలు తీరవాలని చెస్ట్ పెట్టి 2 ఏళ్ళ నుంచి కళ్ళు లేని వాళ్ళకి అద్దాలు బద్దాలు మంచి చెడ్డ ఆర్థిక సాయం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి అందిస్తూ సేవలు చేస్తూ ఉన్నాడు. అంతలోకి ఈ ఎలక్షన్ వచ్చిన దానివల్ల ఆయనకి టికెట్ అవకాశం వచ్చిన దానివల్ల మేఘపాటి కుటుంబం 40 ఏళ్ళ నుంచి చరిత్ర నుంచి ఉదయగిరి తాలూకులో శాసిస్తున్నారు. వాళ్ళు ఏం చేయటం లేదని తాగునీరు సాగునీరు దాన్ని తెస్తారని చూస్తున్నారు, తేలేదు. ఈయన వస్తే తెస్తాడని అందరు ఆశిస్తున్నారు. నమ్మకం ఉంది కాబట్టి ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. చెప్పండి అమ్మా, ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కాకర్ల సురేష్ గారు గెలవటానికి ఎంతవరకు అవకాశం? గెలవటానికి ఎంతవరకు అంటే అన్నం పెడుతున్నాడు, తింటున్నాము, గెలుస్తాడని మేము అనుకుంటున్నాము. అది ఎంతవరకు సార్? అంటే కాకర్ల సురేష్ గారు ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ఏ రకంగా మంచి జరుగుతుందని మీరు ఆశిస్తున్నారమ్మా? ఏ రకంగా మంచి అంటే ఏదన్నా బోగులు మంచి చెడ్డ చూస్తాడు అని మేము అనుకుంటున్నాము, ఓటు వేయాలనుకుంటున్నాము. అయితే సారు మీరు అన్నట్టు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు, అట్లాగే 5 రూపాయలకు అన్న క్యాంటీన్ అని, ఇప్పుడు మహిళలకు కూడా టైలరింగ్ అని, బ్యూటీషియన్ అని, పెళ్లి కానుకని, ఆరోగ్య సంజీవన్ అని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కదా, వీటి యొక్క ప్రభావం జనాల మీద ఎంతవరకు ఉంటుందంట? ఎంతవరకు ఉందంటే మనం ఆయన చేసిన వరకు, మేము అడిగిన వరకు చేస్తే చాలు సార్. అది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న అతని మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? మా అభిప్రాయం ఆయన గెలిస్తే ఏదైనా చేస్తాడు, ఇప్పుడు కూడా చేస్తుండ కొంత. మేము మాకు అభిప్రాయం అది. నేను వేసేది కాకర్ల సురేష్కి, నేను ఎన్ని చెప్పలేను అయ్యేది కాదు. అంటే ఎందుకు తాతయ్య మీరు కాకర్ల సురేష్ గారికి ఎందుకు ఓటేయాలనుకుంటారు? మహానుభావుడు, అది ఆర్థిక సాయం, కళ్ళు లేను, అద్దాలు బద్దాలు అన్ని ఇచ్చిండు, మాకు ఇండస్ట్రీ చేసిండు, అన్ని చేసిండు. ఆయన మహానుభావుడు అనుకున్నాం, ఆయనకి వేయాలనుకున్నాం. అది నా పుట్టి బుద్ధి ఎరిగినాక తెలుగుదేశానికి తప్పితే ఇంక రెండోదానికి వెళ్ళలేదు. అది అయితే ఈసారి రూలింగ్ పార్టీ సంబంధించి రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోతారు అనుకుంటున్నారా? మేము ఎవడన్నా ఓడిపోని, మేము వేసే తెలుగుదేశానికి కాకర్ల సురేష్ కాస్తాం. అయితే ఉచితంగా అన్నం పెడుతున్నారు తాతయ్య, దాని గురించి ఏమంటారు కాకర్ల సురేష్ గారు? మహారాజు కాబట్టి మహానుభావుడు, అందరికి పెడుతున్నాడు, 10 మందికి లేబర్కి పెట్టి ఉండు, అందరికి పెడుతున్నాడు తింటున్నారు. నేనే పోయే లేదు, తినేది లేదు. ఆయన పెడుతున్నాడు, ఎవడో ఒకటి తింటా ఉండరు. 2-3 నెలల నుంచి పెడతా ఉండడు. చెప్పండి అన్నయ్య, ఈసారి రాబోతున్న ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయిన కాకర్ల సురేష్ గారికి గెలవటానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? తప్పకుండా గెలిచేది ఆయనే ఇదాప మాకు ఆయనకే. అంటే ఏంటన్నయ్య మీరు అంత బలమైన నమ్మకంతో చెప్పడానికి కారణం ఏంటి కాకర్ల సురేష్ గారు గెలుస్తారు అని అనడానికి? మాకేమో మాకు ఇక్కడ బాగా మంచి పనులు చేస్తాడు, దేనికైనా కానీ మాకు బొమ్మరాజు చెరువు సెంటర్లో ఒక ఎమ్మెల్యేగా ఉండడంటే మాకు కూడా పేరుగా ఉంది, మా గ్రామం దగ్గరగా మాకు బాగా అన్నదానం అన్నీ చేస్తూ ఉండడు, ఇబ్బంది ఏమి లేదు మాకు. అయితే సార్ ఇప్పుడు పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, పెళ్లి కానుక కానీ, ఇప్పుడు యూత్కి టోర్నమెంట్స్కి ఫండింగ్ ఇచ్చారు, అలాగే ఉచితంగా అన్నదానం కానీ, అలాగే 5 రూపాయలకు అన్న క్యాంటీన్ కానీ, వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది జనాల మీద ఈసారి ఎన్నికల్లో? వీటి ప్రభావమే బాగుండలేదు కూడా అసలు మెయిన్ ఈ క్రికెట్ వీటికి ఇవన్నీ పిల్లలకి ఇటు అందరు వాటి వల్లనే బాగుంది ఆయనకి. ఏంటంటే 10 దిక్కు కూడా బాగుంది టీడీపీకి తేప. చెప్పండి బ్రో, ఈసారి రాబోతున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ గారి యొక్క విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆల్మోస్ట్ మన ఉదయగిరి ఎమ్మెల్యే ఆయనే గెలిస్తే
100% గెలుస్తాడు. ఏంటి నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటి? కాన్ఫిడెంట్గా అంటే ఇప్పుడు మన పైనుంచి జగన్ ప్రభుత్వం ఏం చేయలే, ఇప్పుడు అభివృద్ధి ఏం చేయలే, ఇక్కడ ఇంకా పథకాలు ఏమైనా వచ్చినా కానీ ఇంకా ఇంటింటికి వచ్చి ఏమి లేదు. మా ఎలక్షన్ టైంలో నిన్న వచ్చాడు మన ఎమ్మెల్యే ప్రస్తుతానికి, ఆయన ఇచ్చాడు కదా మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు, ఆయన నిన్న కానీ వచ్చాడు నిన్న ప్రచారానికి, నిన్న కానీ వచ్చాడు. ఇంతవరకు ఒక్కసారి బొమ్మరాజ్ చెరు అడుగు పెట్టలేదు, నిన్న కానీ వచ్చాడు. కాకర్లు సురేష్ అంటే డైలీ అక్కడ ట్రస్ట్ దగ్గర పేదలకి అన్నదానం కానీ ఇంకా అన్నా క్యాంటీన్లు చాలా ఆయన కంపల్సరీ ఆయన గెలుస్తాడండి ఈసారి.